మహిళలకు అధికారం ఇచ్చిన వారి భర్తలే రాజ్యమేరుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను చైతన్యపరుస్తూ చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించారు దీని ప్రకారం మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ పదవుల్లో పేరుకే మహిళలు కుర్చీలో కూర్చుంటున్నారు కానీ వారికి తెలియకుండానే వారి భర్తలు బంధువులు కొడుకులు రాజ్యమేరుతూ అజమాయిషీ చెలాయిస్తున్నారు గ్రామాల్లో అయితే ఏకంగా మహిళా సర్పంచ్ స్థానాల్లో వారి భర్తలే పెత్తనం చలాయిస్తున్నారు మహిళా సర్పంచులకు బదులు వారి భర్తలు అన్ని విధులు నిర్వర్తిస్తూ చలాయించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరని ఆరోపిస్తున్నారు తాజాగా మారుమూల గ్రామమైన వట్టిమల్ల పంచాయతీ సర్పంచ్గా కొమ్ము స్వప్న విధులు నిర్వహిస్తూ ఉంటే ఆమె భర్త దేవరాజ్ గ్రామంలో హంగామా చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఓ పక్క రాష్ట్ర మంత్రి కేటీఆర్ చాలా సందర్భాల్లో మహిళా ప్రజాప్రతినిధులు విధుల్లో భర్తను జోక్యం చేసుకుంటే సహించేది లేదని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు మంత్రి ఆదేశాలు ఖాతరు చేయడం లేదని వివిధ గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు